అందరికీ పింఛన్లు ఇవన్నీ బాగానే ఇస్తున్నారు అంత బాగా అది కూల్చిన అది అక్రమం కట్టడం ఎవరైనా అనుకునేదే అంటే సొంతది ఏమన్నా అవుతే అనుకోవచ్చు కానీ అది అక్రమం కట్టడంలాగా అది కూడా ఖర్చు ఏం లేదు అది ఏం లేదు ఇప్పుడు మన సొంత తలం అనేది వేరు బయటది అనేది ఇదే కదా ఎవరికైనా ఒకటే కదా అది బాగానే ఉంది అందరికీ వచ్చి అందరికి ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అందరికి ఇస్తున్నారు అంత బాగానే ఉంది అయితే ఇంకో కొంచెం టైం పట్టింది అన్నీ బాగానే ఉన్నాయి ఇంకా రాలేదు అమలులోకి వస్తున్నాయి ఒక్కొక్కటి వస్తామని అంటే టైం పట్టింది ఇది ఒకేసారి ఇది అవ్వదు కదా ఏదైనా లేదు చేస్తాను కాకపోతే ఇంకా బాగా చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇంకా ఇప్పుడు సిఆర్డిఏలో మాది స్థలం ఒకటి ఉంది ఆర్1 జోన్లోనే ఉంది ఇంతవరకు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చింది ఇప్పటికి 40 రోజులు అయింది ఏది దాన్ని ఇల్లు కట్టుకోవడానికి 2.5 సంవత్సరాలు తెలుగుదేశం గవర్నమెంట్లో తిరిగాం మేము ఆల్రెడీ తిరిగినా కానీ ఇంతవరకు ఏం ఉపయోగం లేదు ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు 2.5 సంవత్సరాల నుంచి ఇంకెన్నాళ్ళకి పెట్టుకోవాలి ఇల్లు ఎన్నాళ్ళకి కట్టుకోవాలి అదిగో ఆయనే ఇళ్ల స్థలం ఓనరు వచ్చాడే అవుతుంది కంగారు పడేదే ఉంది పోయినసారి 5 సంవత్సరాల్లో 1100 కోట్లు ఇచ్చాడంట చంద్రబాబు ఫస్ట్ సంవత్సరం 500 కోట్లు ఇచ్చాడని చెప్పేసి పేపర్లు వేశారుగా 500 కోట్లు ఏదో ఒకటి చేస్తాడు ఏముంది దానికి పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వస్తుంది కదా ఇప్పుడు దీనికి మన దానికి ఏం సంబంధం లేదు కదా అది రాజధానికి స్టేట్ గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు మొత్తం వాళ్ళే కట్టివ్వాలి కదా విడదీసింది వాళ్ళే కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాబట్టి మొత్తం వాళ్ళే చేస్తారు రవత్నాలు బాగానే ఉందిగా ఆల్రెడీ తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ ఏది ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తానని చెప్పి చెప్పాడు కదా అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి అన్నీ రైతులకి కానీ ప్రజలకు కానీ లేని వాళ్ళకి అందరికీ ఇస్తున్నాడు కదా బాగానే ఉంది 15,000 రూపాయలు ఇస్తా అన్నాడుగా వైట్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తా అన్నాడు అందుకే చెప్పాడుగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తా అన్నాడు కదా ఈ సంవత్సరం ఇస్తా అన్నాడా ఈ సంవత్సరం ఏమన్నా అన్నాడు కదా నెక్స్ట్ ఇయర్ నుంచి మరి ఆయన బిగిన్ చేసిందే మొన్నే కాబట్టి మరి మొత్తం బడ్జెట్ చూసుకోవాలి కదా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇస్తానన్నాడు అనుకుంటా అదైతే నాకు కరెక్ట్గా అంత ఐడియా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి